హాయ్ హలో ఆదాబ్ అందరికి నమస్కారం. నా పేరు జీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బన్ను బ్లాగ్స్. హైదరాబాద్ లో వినాయకులు అన్నింటినీ మన ఛానల్ వ్యూవర్స్ కి చూపించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్తున్నాను. వీలైనంత వరకు మొత్తం అన్ని కవర్ చేస్తాను, మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. బాలాపూర్, ఖైరతాబాద్ ఇంకా వీలుంటే అన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇప్పుడే బయలుదేరుతున్నాం మనం, హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. మనం ఇప్పుడు బాలాపూర్ గణేష్ దగ్గరికి వచ్చామండి. హైదరాబాద్లో ఫేమస్ లడ్డుపాటకి బాగా ఫేమస్ కదా, సో ఇక్కడికి వచ్చాము. రండి లోపలికి వెళ్దాం, అంత క్లియర్గా చూపిస్తాను. బాలాపూర్ గణేష్ అంటేనే లడ్డు పాటకి ఫేమస్ అండి. చూడండి, 94 నుండి ఎవ్రీ ఇయర్ ఎంతకు పోయింది అనేది మొత్తం అంతా క్లియర్గా అయితే ఇక్కడ ఫ్లెక్సీలో ప్రింట్ చేశారు. 1994 నుండి 2019 వరకు మొత్తం అంతా క్లియర్గా అయితే ఇచ్చారు, ఏ ఇయర్ ఎంతకు పోయింది అనేది చూడండి. 1994లో 450 నుండి స్టార్ట్ అయింది, 2019కి వచ్చేసరికి 17,16,000 రూపీస్ అయిందండి. అంటే వీళ్ళకి టెంపుల్కి వచ్చిన మనీ వీటితోటి వీళ్ళు మొత్తం అయితే వీటికి ఖర్చు చేశారు, మొత్తం అంతా క్లియర్గా ఇచ్చారు చూడండి. ఇదిగోండి, ఇదే లడ్డు, స్వామివారి చేతిలో ఉన్నటువంటి లడ్డు. ఈ లడ్డునే వేలం పాట పాడేది, లక్షలలో పోతుంది. ఇదే లడ్డు స్వామివారి చేతిలో ఉన్నది. శూర్పకర్ణాయ నమః. ఓం విఘ్నహర్తా
Yeah.